ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులను ఆశ్రయించవలసి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న శంకరంపేట మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో ఐకేపీ మరియు ప్రాథమిక సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఈ వర్షాకాలం ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మండలంలో ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఎక్కడా కూడా ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం ఓవైపు దళారులను ఆశ్రయించవద్దని చెప్తూ కొనుగోలు కేంద్రాలను మాత్రం ఏర్పాటు చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించవలసి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారీ వ్యాపారులు 1450 నుంచి 1500 వరకు మాత్రమే ధాన్యానికి కొనుగోలు చేస్తున్నారని, ప్రభుత్వం క్వింటాలకు 1960 రూపాయలు చెల్లిస్తామని చెప్తూనే ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. 10 రోజుల నుంచి వరలు స్టార్ట్ అయినాయి, వరలు పోదకొచ్చినాయి, పోపించినాము, రా ఎండ పోసినాము, ఇలా తీసుకొచ్చి ఇక కళ్ళల్లో పోసినాము. ఇప్పటికి కూడా గవర్నమెంట్ కొందామని డిక్లేర్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు లేదు. ఎవరు లేడు, ఇలా జాలంటే జాలి పడుతున్నాము. కానీ ఇప్పటికీ వీడికి ఏ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఇక్కడ ఉన్న చైర్మన్ కానీ ఎవరు కానీ అది చూస్తలేరు. ఇంకా కేంద్రం స్టార్ట్ చేయకపోవడం వల్ల రైతులు దళారుల దగ్గరికి పోయి అమ్ముకుంటున్నారు. గవర్నమెంట్ రేటు కంటే చాలా తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు కాబట్టి నష్టపోతున్నారు రైతులు. 1460 రూపాయలు అని చెప్పారు. దళారులు కొనేది 1450 కొంటున్నారు. చాలా నష్టపోవడం వల్ల రైతులు కొనుగోలు కేంద్రం తొందరగా చాలా చేయాలని కోరుతున్నాం రైతులు.